ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో కరోనా విలేతాండం ఏ రోజులో ఉందో చూస్తూనే ఉన్నాం రోజుకి పదివేలు పైగా కేసులు లెక్కకు రాని మరణాలతో పరిస్థితి హృదయ విదారకంగా ఉందని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవిని నోమామహేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు రీసెంట్ గా ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు ఆయన ఏమన్నారు చూద్దాం నా మీద నరేంద్ర మీద పెట్టినటువంటి తప్పుడు కేసులన్నీ న్యాయస్థానంలో వీగిపోతాయి నా మీద పెట్టినటువంటి కేసుల తాలూకా రీసెంట్ గా న్యాయస్థానం తీర్పిచ్చింది ప్రభుత్వం పెట్టినటువంటి తప్పుడు కేసు మీద ఇరవై తొమ్మిదో తేదీన సిఐడి ఎదుట హాజరై ఆధారాలతో సహా తెలియజేస్తాను కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాను పది రోజుల్లో వస్తాను అని చెప్పినా వినకుండా తాను తప్పించుకున్నానని దొరకట్లేదని కావాలని కొంతమంది విషప్రచారం చేశారు రోజుకో నోటీస్ ఇచ్చి కావాలని నానా విధాలుగా దుష్ప్రచారం చేశారు నా మీద ఇంత హడావుడిగా తప్పుడు కేసులు పెట్టడానికి కారణం పోలవరంలో ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి దోపిడి గురించి నేను నిత్యం ప్రశ్నించడమే పోలవరంలో మూడు వేల మూడు వందల ఇరవై రెండు కోట్లు సంబంధించి దోపిడీ లేపారు ఒక్క రోజులోనే రెండు వేల ఐదు వందల కోట్లు అంచనాలు పెంచారు ఎవరి కోరిక ప్రకారం ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెంచారు చెప్పాల్సి ఉంది కాంట్రాక్ట్ పొందినటువంటి ఏజెన్సీ కోసం పోలవరం హెడ్ వర్క్స్ డ్యామ్ పనులను అంచనా పెంచినప్పుడు ముఖ్యమంత్రి కానీ మంత్రి గాని మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని లిఫ్ట్ ఇరిగిమ్ గా మార్చారు పోలవరం డ్యామ్ హెడ్ రెగ్యులేటర్ దగ్గర తొమ్మిది వందల పది కోట్లకి సంబంధించి ఒక ఎత్తిపోతుల పథకం రూపొందించి ఈ ముఖ్యమంత్రి గోదావరి డెల్టాని కృష్ణా డెల్టాని ఉద్ధరిస్తాడా పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు నూట తొంభై ఆరు టీఎంసీల సామర్థ్యంతో దాని నిర్మాణం జరగాలి పోలవరం పవర్ ప్రాజెక్టు కొట్టేయాలని దుర్మార్గా ఆలోచనతోనే రాజశేఖర రెడ్డి హయాంలో ఫోర్స్ఫుల్ క్లోజర్ తో పనులు ఆపేయించారు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దగ్గర దగ్గర మూడు వేల కోట్ల వరకు నిర్మాణ వ్యయం పెరిగింది నాలుగేళ్ల సమయం వృధా అయింది తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాక డ్యాం సైట్లో నిర్వాసితులు గత ప్రభుత్వాలు చేసినటువంటి అన్యాయం సరిదిద్దింది నిర్వాసితులకు మరలా డబ్బులు ఇచ్చి వారిని బతింలాడి బామాలు ఇల్లు కట్టించి ఖాళీ చేయించడం జరిగింది డ్యాం సైట్ ఖాళీ అయ్యాక పనులు తిరిగి ప్రారంభమయ్యాయి ఇప్పుడు పెంచిన అంచనా వ్యయం మూడు వేల రెండు వందల ఇరవై రెండు కోట్ల ఇసుక పేరుతో పెంచినటువంటి ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల వ్యవహారం మీద ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి పోలవరం ప్రాజెక్టు ని లిఫ్ట్ గిరేసిన ప్రాజెక్టుగా మార్చిన జగన్మోహన్ రెడ్డి కోట్లాది ప్రజల ఆశల్ని నీరుగార్చాడంటూ ఆయన ఆరోపించారు అలాగే తన మీద దుష్ప్రచారం చేసి ఫేక్ న్యూస్ చేసిన వారి మీద కోర్టుకు వెళ్ళబోతున్నానని ఖచ్చితంగా ఆ విషయంలో ఆయన విజయం సాధిస్తానని కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు